ఇష అంటే గాడ్స్ గిఫ్ట్, యా భగవంతుడు పంపించిన వాళ్ళు. సో లైవ్లీవుడ్ ఇవ్వాలి. ఏ ఒక్కరికి కూడా ఈ ఒక్క పూట అన్నం పెడితే అవ్వదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా చేయాలి. అలా 3000 కుటుంబాలు ఈరోజు వరకు ఐడెంటిఫై చేసి, నా దగ్గర ఒక కుటుంబ మిషన్ ఉందంటే రాగానే అమ్మ నా కాడ మిషన్ ఉంది తీసుకపో అని అనే టైప్ కాదు. నేను ఒక హెచ్ఆర్గా నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళ కష్టం ఏం తెలుసుకుంటా, వాళ్ళు ఎక్కడుంటారో తెలుసుకుంటా, వాళ్ళకేం స్కిల్ ఉంది. కొంతమంది ఎట్లుంటుందంటే ఒక ఆమె వచ్చి ఒకటే ఏడుస్తుంది, ఏమైందమ్మా అంటే నన్ను ఇంట్లో ఓనర్స్ బయటకు వెళ్ళగొట్టిర్రు, మా ఆయనేమో క్యాబ్ డ్రైవింగ్ చేసేవాడు, అట్లా ఒక కరోనా పేషెంట్ తీసుకెళ్తుంటే ఆయనకు కోవిడ్ వచ్చి చనిపోయిండు, పిల్లలతో రోడ్డు మీద వేసిర్రు, రెంట్ కట్టలేదని చెప్పి నేను ఎక్కడ పోవాలో కూడా అర్థం కావట్లేదని. సరే నువ్వు ఎట్లా బతుకుతావు చెప్పు, నీకేం కావాలి అని అంటే ఆమె నేను నన్ను ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి కూడా పంపించేటట్టు కాదు, ఏం తెలియదు, పెద్దగా చదువుకోలేదు, లేదమ్మా నీకు ఏదో ఒక పని వచ్చి ఉంటే తెలుసు అని అంటే నాకు ఏం రాదు సార్ అంటది. నువ్వు బాగా గుర్తు చేసుకో అంటే ఏమన్నదంటే, హైదరాబాద్లో ఎన్ని హోటల్స్ ఉన్నా మా ఆయన ఛాయ్ కోసం మాత్రం ఇంటికి వచ్చేది సార్, ఎందుకంటే నేను పెట్టిన ఛాయ్ అంటే ఆయనకు చాలా ఇష్టం అనేది. అదే నీ స్కిల్ తల్లి, నీకు ఒక మంచి టీ స్టాల్ పెట్టిస్తా ఎల్బీ నగర్ చౌరస్తాలో, నువ్వు అక్కడ టీ స్టాల్ నడుపుకో, నీ ఛాయ్ బాగుందంటే 100 మంది వస్తారు అని ఆమె కొన్ని నెల రోజుల సరుకులు ఇచ్చి, అక్కడున్న జిహెచ్ఎంసీ వాళ్ళతో పోలీస్ స్టేషన్తో మాట్లాడి ఆమెకు ఒక టీ స్టాల్ పెట్టించేసి ఈరోజు ఆమె నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4:35 తీస్తుంది, 11-12 వరకు ఉంటుంది, మధ్యాహ్నం వెళ్ళి పిల్లలకు వంట చేసి పెట్టి తీరేసి వచ్చి మళ్ళీ 9-10 వరకు ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడన్నా అటువైపు పోయినప్పుడు, అన్న నా పిల్లల్ని మంచి స్కూల్ చదివిస్తున్నా, మంచి ఫీజులు కట్టుకుంటున్నా, నాకు మీరిచ్చింది అంటే మాకు అంత కాలే అలాగా సాటిస్ఫాక్షన్. అలాగా రకరకాల కష్టాలతో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా అలా 3000 కుటుంబాలను ఐడెంటిఫై చేసి ఈ రోజు వరకు వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబెట్టగలిగిన. సో కొత్త కొత్త కష్టాలతో వస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు ఆపేద్దాం అనుకుంటాం, ఆపేద్దాం అనుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు వస్తున్నారు. వాళ్ళ కష్టం విన్న తర్వాత, లేదమ్మా మేము కోవిడ్ టైంలో చేసినాం ఇప్పుడు చేయలేము, మేము కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నాం అని అందామంటే, మీలాంటి మంచి మనసున్న జర్నలిస్టులు కొంతమంది అప్పట్లో టీవీలలో పేపర్లలో వేసిరు కదా, అవన్నీ దాచిపెట్టుకున్న వాళ్ళు ఎవరో ఒకరు ఏం చేస్తారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, నిన్న ఉప్పల్లో ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చి హైదరాబాద్లో ఉంది, వాళ్ళ ఆయన ప్రైవేట్ జాబ్ చేసేవాడు, సడన్గా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. చాలా పేదరికం వాళ్ళ మమ్మీ వాళ్ళ వైపు నుంచి కూడా, ఏం ఆదుకోలేని పరిస్థితి, 3 పిల్లలు. ఈ అమ్మాయి ఏం చేయాలి ఎటుపోవాలో కూడా తెలియట్లే, భర్త చనిపోయిందని మందలేయడానికి వచ్చిన వాళ్ళు ఇచ్చిన ఆ కొన్నిటితోటి ఒక 4 రోజులు గడిపింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డే నుంచి ఎట్లా ఇల్లు గడుస్తుందో కూడా ఆమెకు తెలియని పరిస్థితి. ఇంటి పక్క వాళ్ళందరూ చూసి ఆమె కష్టాన్ని చూసి, పలానా రైస్ ఏటీఎం అని మేము అప్పట్లో పేపర్లలో చూసినామమ్మ, ఎట్లాగో ఫ్రీ బస్సే కదా మనం వెళ్దాం పదా అని ఉప్పల్ల బస్ ఎక్కి తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ అక్కడికి వచ్చేది. వచ్చిన తర్వాత మేము, లేదమ్మా మేము ఆపేసినాము కరోనా టైంలోనే చేసినామంటే వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అయ్యేటోళ్ళు. వాళ్ళని కూర్చోబెట్టి చెప్పు తల్లి నీ కష్టం ఏంది అని అంటే, ఇదన్నా నా పరిస్థితి, నాకు ఏదన్నా ఒకటి ఇప్పియండి అన్న, నేను చిన్న ప్రైవేట్ ఉద్యోగం అయినా చేస్తా అంటే ఎక్కడెక్కడైనా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి, తర్వాత చివరిగా ఆమె ఏమన్నదంటే ఇంకా ఉద్యోగాలు కూడా నాకు కష్టమన్నా, చిన్నపిల్లలు ఉన్నారు ఇంటి ముందరనే, నేను సాయంత్రం మిర్చి బజ్జీలు పునుగులు వేసుకునేది పెట్టుకుంటే నాకు బండి పెట్టియండి అన్న అని అడిగింది. 4 రోజులకు సరిపడా సామాన్ ఇచ్చి పంపించినాం నిన్న, రేపు సాటర్డే రోజు ఆమె ఇంటి దగ్గరనే ఆమెకు ఆ మిర్చి బండి ఆ పునుగులు వేసుకునేది పెడుతున్నాం, ఎందుకంటే పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు వేరే కాడ ఉద్యోగానికి పోలేదు. అలాంటి వాళ్ళు ఇప్పటికీ రెగ్యులర్గా వస్తూనే ఉన్నారు, అందుకనే నో చెప్పలేకపోతున్నాం, కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అంటే అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీకు ఈ సోషల్ సర్వీస్? ఎందుకంటే జనరల్గా ఎందుకు అడుగుతున్నారంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు హై పాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోవడం కానీ, అంటే వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి, వీకెండ్ అయితే సాటర్డే సండే అయితే పబ్లిక్ వెళ్ళడము, ఏదైనా వెకేషన్కి వెళ్ళడం, ఇట్లా ప్లాన్ చేసుకుంటారు. అంటే మీకు అసలు ఆ సైడ్ ఎప్పుడు లేదండి? సో యాక్చువల్గా నేను కూడా అందరిలాగా కామన్ మ్యాన్, నాకు ఉంటాయి ఆ కోరికలు, నేను వెళ్ళాలి తిరగాలని ఉంటుంది, ఫ్యామిలీకి టైం పెట్టాల్సి వస్తుంది, టైం ఇవ్వాలి. అయితే నాకు 2007 May 7th రోజు ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది. ఓకే, ఇంటి నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉన్న ఫంక్షన్ హాల్లో, చిన్న ఫంక్షనే కదా అని చెప్పి నేను 2-వీలర్ మీద వెళ్తున్నా, హెల్మెట్ పెట్టుకోలే, హెల్మెట్ పెట్టుకోక మే మంత్ అంటే మాకు ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది ఎల్బీ నగర్ చైతన్యపూర్లో, నేను వెళ్తున్నప్పుడు ఒక రైతు, మామిడిపల్ల రైతు, ఆయనకు తెలియక ఆపోజిట్ రోడ్లో రోడ్ దాటాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను రైతుని తప్పిద్దామని చెప్పేసి స్కిడ్ అయి కింద పడిపోయినా, నాకు ఇక్కడంతా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి ఇది రోడ్కి ఇలా హిట్ అవ్వడం వల్ల. పక్కనే ఉన్న క్లినిక్కి వెళ్తే, లేదు సార్ ఇది మేజర్ ఇంజురీ లాగా ఉంది, మేము చేయలేము, ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. చైతన్యపురిలో నేను కార్లో ఎక్కిస్తే నన్ను డిఆర్డిఎల్ అపోలోకి వెళ్ళేంత వరకు నా మైండ్లో ఒక్కటే ఏముండే అంటే,
నా వైఫ్ ప్రెగ్నెంట్, 5th మంత్, భగవంతుడా నాకు ఇంకొక లైఫ్ ఇవ్వు, నేను బ్రతుకున్నంత వరకు నా సగం సమయాన్ని సగం సంపాదనని సమాజానికే ఖర్చు పెడతా, నేను ఒక డిఫరెంట్ లైఫ్ని లీడ్ చేస్తా, నాకు ఒక్క లైఫ్ ఇవ్వు, ఒక్క అవకాశం ఇవ్వు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో నా కుటుంబానికి నా అవసరం ఉంది, నాకు ఒక్క లైఫ్ ఇవ్వు అని మొక్కుకున్నా, అంతే, ఇంకేమనుకోలే. వెళ్ళినాం, డిఆర్డిఎల్లో జాయిన్ అయినా, తర్వాత 2 డేస్కి లోపల చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉండే చేసిర్రు, డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత మరి నేను దేవుడికి ఏదో ప్రామిస్ చేసుకున్నా. నేను కాన్షియస్గా అంటే కోరుకునే టైంలో మీరు పర్సనల్ పోవద్దు అంటే మీరు దేవుడు మీరు అనుకున్నారు అంతే, నాలో నేను అనుకున్నా అంతే. సో బయటకు వచ్చిన తర్వాత తొందరగా రికవరీ అయినాక, ఇంకా నేను రికవరీ అయినా కదా అని మర్చిపోయి అందరిలాగా ఎంజాయ్ చేయకుండా, అసలు కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్ ఏంటిది, నేను హెల్మెట్ పెట్టకపోవడం వల్ల. కాబట్టి హెల్మెట్ పెట్టడం ఎంత ఇంపార్టెంట్, అది 1 కిలోమీటర్ అయినా 2 కిలోమీటర్లు అయినా అని చెప్పి, అప్పట్లో ఫేస్బుక్ ఇవన్నీ సోషల్ మీడియా ఇంత యాక్టివ్ లేదు, చాలా తక్కువ, ఈమెయిల్ పంపించేవాడిని, నాది యాక్సిడెంట్కు ముందు నా ఫోటోని, యాక్సిడెంట్ అయినప్పుడు ఇవన్నీ స్టిచ్చెస్తో ఉన్న ఫోటోని, రెండింటిని పక్కపక్కన పెట్టి ఒక మంచి మెయిల్ డ్రాఫ్ట్ చేసి అందరికీ పంపించేవాడిని. ఏమని అంటే, నువ్వు 2-వీలర్ స్టార్ట్ చేయాలంటే కీ ఎంత ఇంపార్టెంటో, సేమ్ హెల్మెట్ పెట్టుకున్న తర్వాతనే నువ్వు బండి స్టార్ట్ చేయాలి, అది 1 కిలోమీటర్ అయినా చాలు, ఎందుకంటే నేను 1 కిలోమీటరే కదా అని కేర్లెస్గా పోయి ఇంత పెద్దగా ఎఫెక్ట్ అయినా అని కొన్ని వేల మందికి సాఫ్ట్వేర్లో మార్కెటింగ్ వాళ్ళు ఎక్కడ కనిపడితే అక్కడ మెయిల్స్ పంపించేవాడిని. అలా నేను హెల్మెట్ పెట్టుకోవాలి, కార్లో సీట్ బెల్ట్ మ్యాండేటరీగా పెట్టాలని క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు చాలామందికి హాస్పిటల్లో రక్తం టైంకి అందక యాక్సిడెంట్ కేసులన్నీ వచ్చినప్పుడు, లేదా యాక్సిడెంట్ వాళ్ళకి ఎమర్జెన్సీ అని బ్లడ్ ఇస్తే డెలివరీ కేసులు ఆగిపోయేది, సర్జరీలు ఆగిపోయేది, బ్లడ్ చాలా షార్టేజ్ స్కేర్సిటీ ఉండే అప్పుడు, ఫ్రెండ్స్ టు సపోర్ట్ .org అని మా ఫ్రెండ్స్ షరీఫ్ అని వాళ్ళు ఒక చిన్న యాప్ తయారు చేసారు, ఒక చిన్న వెబ్సైట్, కానీ ఎక్కువ ప్రాచుర్యం లేదు అప్పటికి. నేను దాంట్లో వాలంటీర్గా జాయిన్ అయ్యి ప్రతి వీకెండ్ రోడ్ సేఫ్టీ మీద రక్తదానాన్ని ఎంకరేజ్ చేస్తూ దాదాపు 1 లక్ష మంది వాలంటీర్గా ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. సో ఇటు రక్తం టైంకి అందుతుంది, నువ్వు ఫోన్ చేయగానే దాంట్లో మిడిల్ మ్యాన్ ఎవ్వరు లేకుండా 1 రూపాయి ఖర్చు కాకుండా మీరు డోనర్ దొరుకుతాడు, వెళ్ళి అక్కడ వాళ్ళే ఎవరికి ఇస్తున్నావు చూసుకుంటారు, హ్యాపీగా వెళ్ళిపోతారు. అట్ ద సేమ్ టైం నేను రోడ్ యాక్సిడెంట్స్ మీద వర్క్ చేస్తున్నా. అలాగా నేను వర్క్ చేస్తున్న మొదలుపెట్టిన ఈ సోషల్ సర్వీస్ అని. దాని తర్వాత ఏమైపోయింది అని అంటే, ఏదో ఒక ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్లో నుంచి నేను ఒక సొల్యూషన్ తేవడానికి ట్రై చేసేది. ఇట్లా వెళ్తున్న జర్నీలో 2013లో దిల్సుఖ్ నగర్లో ఫిన్ బ్లాస్ట్లు, 2 బాంబ్ బ్లాస్ట్లు అయినాయి. అప్పుడు నేను కొంచెం దగ్గరలో, ఎగ్జాక్ట్ ఫిబ్రవరి 21st, రేపే ఫిబ్రవరి 21st రోజు అక్కడ ట్విన్ బ్లాస్ట్లు అయినాయి, 2013. సో ఆ బ్లాస్ట్లు అయినప్పుడు నేను మా కోడల బర్త్డే అంటే కేక్ తేవడానికని వెళ్ళిన అక్కడ టిప్సీ టాప్స్ అని ఒక బేకరీ ఉంటుంది. సౌండ్ విని ఫస్ట్ ఏమనుకున్నా ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలిందో ఏదో అనుకున్నాం. ఇంకో సౌండ్ వినపడేటప్పటికి ఇంకా నేను కేక్ మా బ్రదర్లకి ఇచ్చి పంపించేసి నేను అక్కడికి వెళ్ళిపోయి క్షతగాతులందరినీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పంపించడము, ఒక జానీ పాషా అనే డ్రైవర్ ఉంటే ఆర్టీసీ బస్సులో అందరినీ ఎక్కించి పంపించడము, నైట్ అంతా హాస్పిటల్లో ఉండడము, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తే వాళ్ళకి ధైర్యం చెప్పడము, రక్తం సరిపోవట్లేదంటే దయచేసి మీరు మా ఫ్రెండ్స్ టు సపోర్ట్ వెబ్సైట్ ద్వారా వచ్చి ఇక్కడ బ్లడ్ ఇవ్వండి, ఓ పలానా యశోదల ఓ నెగిటివ్ షార్టేజ్ ఉంది, పలానా ఉన్ని హాస్పిటల్లో ఏబీ పాజిటివ్ తక్కువ ఉంది, గాంధీలో ఇది అని అలా అందరికీ కమ్యూనికేట్ చేస్తూ 2 రోజులు నిద్రపోకుండా డే అండ్ నైట్ అక్కడే ఉన్నాం. అప్పుడు సార్ కొంతమంది ప్రెస్ వాళ్ళు కూడా మనల్ని చూసి ఆ పద్బాంధవుడనే అలా ఏదో కొన్ని ఆర్టికల్స్ కూడా రాసారు. కానీ నేను ఆ ఇన్సిడెంట్ని అంతటితో మర్చిపోకుండా నేనేం చేశానంటే,